ఉన్నారు వాళ్ళ దృష్టిలో ఈ తెలంగాణ సమస్య ఎన్ఆర్ఐస్ ఒకరిద్దరు మాత్రమే మేము ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేస్తున్నా ఇక్కడి వాళ్ళు అద్భుతమైన స్పందనతో వాళ్ళ యొక్క టైం ఇచ్చి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి చేయడం వల్లనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతున్నది మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఏదో అగ్గిపుల్ల అంటించడం వరకే మా పనిలాగా మేము చేస్తున్నాం ఒక చిన్న పని చేస్తున్నాం కానీ ఆ స్ఫూర్తితో ఇక్కడ చాలా మంది నేను వచ్చిన తర్వాత వెళ్లి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆఫీస్లో కానీ ఫోన్ చేస్తే వెంటనే వచ్చి కలిసి కార్యక్రమాన్ని ఈ రకంగా చేస్తే బాగుంటుంది ఆ రకంగా చేస్తుంది మేము అక్కడ కలుస్తాం ఇక్కడ కలుస్తాం అని చెప్పి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో చేయడం వల్లనే ఈ కార్యక్రమం అవుతుంది కానీ మేము అక్కడి నుంచి కేవలం ఒక నిమిత్తం మాత్రంగానే వస్తున్నాము ఈ కార్యక్రమానికి ఒక కోఆర్డినేట్ చేస్తూ ముందుకు తీసుకోవడానికి మాత్రమే వస్తున్నాం కానీ ఇక్కడి వాళ్లలో ఉన్న ఆలోచన లేకపోతేనంటే కమిట్మెంట్ టైం ఇచ్చి పనిచేసే తీరు వీటి వల్లనే ఈ కార్యక్రమం సాధ్యమవుతుంది కనుక వారందరికీ కూడా దీంట్లో ఎవరైతే మాకు సహకారం చేసి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటూ మనందరం కలిసికట్టుగా పనిచేసి తెలంగాణ అభివృద్దిని తెలంగాణ రాష్ట్ర సాధనను కూడా మనం అత్యుత్తమంగా సాధించుకోవాలని కోరుకుంటున్నాను. మహబూబ్నగర్ జిల్లా ఖిల్లా గన్పూర్ మండలము. నేను దాదాపు గత 15 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కూడా మేము 1988లో తెలంగాణ విద్యార్థి సమితి అని స్టార్ట్ చేసి కొన్ని కార్యక్రమాలు చేయడం సెమినార్లు పెట్టడం మరి నవంబర్ 1 నాడు అసెంబ్లీ దగ్గర ప్రొటెస్ట్ చేయడం కూడా చేశాము 1988లోనే. అప్పటికి ఈ ఉద్యమం నిర్మాణం కూడా లేదు. అప్పటి నుంచి కూడా తెలంగాణ సమస్యల మీద మాకు ఆలోచన అభిప్రాయం ఉన్నది. తర్వాత అమెరికా వెళ్లిన తర్వాత తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్స్ ద్వారా ఈరోజు మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడి నుంచి విద్యావంతులను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను తీసుకొచ్చి అక్కడ లెక్చర్ టూర్స్ ఆర్గనైజ్ చేసి వివిధ సిటీలకు వెళ్లి అక్కడ మన తెలంగాణ ఎన్ఆర్ఐస్కు సమస్యల మీద వివరించడం జరిగింది. అదే కాకుండా సోనియా గాంధీ మరి రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు యుఎస్కి వచ్చినప్పుడు కూడా మేము అక్కడికి వెళ్లి ప్రొటెస్ట్ చేసి మీరు ముఖ్యంగా సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి మీరు ఎలక్షన్లో ప్రామిస్ చేశారు తెలంగాణ ఇస్తామని ఈరోజు మళ్లీ వెనక్కిపోతున్నారు అని చెప్పి గట్టిగా ప్రతిఘటించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మనం కేవలం సెమినార్లు పెట్టుకుని మనం మాట్లాడుకోవడం కాకుండా గ్రామాల్లోకి వెళ్లి గ్రామాల్లో మనం మన గ్రామంలోని ప్రజలను వాళ్ళ కష్టసుఖాలను తెలుసుకుని వాళ్లతో కలిసి మాట్లాడి మనం ఏం చేయాలనుకుంటున్నాము ఇది డెవలప్మెంట్ అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం రూపొందించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా